అబ్బా అంతేలేండి ఏం చేస్తాం మాకంటూ ఉన్నది మీరే అంటే మీరు కూడా కనీసం ఒక లైక్ కూడా కొట్టరు పొన లైక్ సంగతి పక్కన పెడితే తిన్నారా ఉన్నారా కనీసం బయటికి వెళ్ళేమన్నా తెచ్చుకుంటారా అని కూడా అడగరు మాకున్నది మీరే మీరు అడుగుతారంటే మీరు కూడా అడగరు ఇంకేం చేస్తాం అంతేలే ఇంకేం చేస్తానండి నేను సించన్ గడు ఒంటరి వాళ్ళం మీరు నన్ను చూస్తారు కానీ అంతే ఇంకేం చేయలేం ఈ సించన్ గడు ఏం చేస్తాడో చూద్దాం అండి అరే యార్ ఇంట్లో అయితే సామాన్లు అయిపోయాయి సో బయటికి వెళ్ళి సామాన్లు తీసుకుని రావాలి మనం సించన్ గడితో వెళ్దాం అనుకుంటున్నాను రే సించాన్ బయటికి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకుని రావాలి రే సించాన్ రే చాప్ గడు నీ వెనక్కి చూడు ఏం చేస్తున్నాడు రీ 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 చిచ్చి 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 రే సించాన్ చాప్ గడు నీ వెనక్కి చూడు చిచ్చిల్లేసాడ్రా చూడు 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 రే 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 వెనక్కి చూడరా అరే ఇటు చూడట్లేదండి అరే ఇంతో చదవండి ఇటు చూడు అయ్యే పడ్డాడు పడ్డాడు దానిపైన పడ్డాడు ధనువన్నా నేను మౌన వ్రతం చేస్తున్నాను నువ్వేం చేస్తున్నావు అది కాదు ముందు నీ షర్ట్ వెనక్కి చూడు ఏముందో అంటేసింది ఏమంటుంది అచ్చి ఏంటిది మొత్తం పసుపుగా ఉంది అయ్యా ఈ చాప్ గడ్ వల్లే ఈ చాప్ గడ్ నేను వదిలిపెట్టను ధనువన్నా మొత్తం దీనికి నువ్వే కారణం ఈ చాప్ గడ్ కూడా వదిలిపెట్టను రే చాప్ నాతోనే ఇంతవరకు ఉండి నాతోనే మౌన వ్రతం చేసి నాకే అంటించిపోతావా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావరా నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే నేను వదిలిపెట్టను రై ఎక్కడున్నావరా రై చిచ్చి ఏంటో వీడు మొత్తం అంటించేశాడు నాకున్నది ఒకే ఒక డ్రెస్ ఏంట్రా ఎర్ర చొక్క పసుపు ప్యాంటు దీని తప్ప నాకు ఇంకేం లేవు ఈడెక్కడికి వెళ్ళిపోయాడు నువ్వు దొరికితే మాత్రం చాప్ అంకుల్ మీకు చాప్ కనబడ్డారా చాప్ కుక్క ఉంటది లేదు లేదు బాబు కనబడలేదు అవునా కనబడకపోతే మీరు ఇక్కడేం చేస్తున్నారు ఇక వెళ్ళండి ఈ చాప్ గడికి ఎక్కడికి వెళ్ళిపోయి కానీ నేనైతే వాడిని వదిలిపెట్టను ఈ ధను అన్న అయితే మాత్రం ఇలాంటి వాడు అనుకోలేదు దీనికంతా కారణం ఈ చాపు రే చాప్గా అయిపోయాను ఆ చేతిలో ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అరే ఇక్కడ ఏదో కారు వస్తుంది అంకుల్ ఎవరు ఆంటీ ఆంటీ మీకు దారిలో ఏమైనా కుక్క కనబడిందా చాప్ అని పేరు పెట్టుకుని ఉంటుంది అంటే పేరు మీకు తెలియదేమో కానీ నల్లగా ఉంటుంది కుక్క బండా తను అన్న వీళ్ళని గుద్దేస్తున్నారు తను అన్న అంటే మీకు కనబడితే చెప్పమంటే గుద్దారండి అబ్బా ఎందుకు సించాన్ గడు ఇలా అరుస్తున్నాడు ఏమైందో ఏంటో రే సించాన్ ఎక్కడికి వెళ్ళి అరే రే ఏమైంది రే ఏం చేస్తున్నారా మీరు దిగండి అయ్యో ఎవరు చిన్న పిల్లోడని చూడకుండా ఆడదాని పోయింటి గుద్దుతున్నా వాడిని సిగ్గురేదా నీకు పోండ్రా పోండి సించాన్ నువ్వేం టెన్షన్ పడుకో రే ఒక్కడు వెళ్ళి అల్లకిరా ఏమైంది చెప్పు సర్లే మంచిగా వెళ్ళి వాష్ చేసుకుంటే పోతుంది ఏం కాదులే చాప్ గడ్ నవ్వు వస్తుందిరా కానీ ఏం కాదులే అలానే ఉండు అరే సౌండ్ వస్తుంది చాప్ గడ్ ఎక్కడికి వెళ్ళాడు ఎంతకి ఇక్కడ ఎక్కడి నుంచో అరుస్తున్న సౌండ్ వస్తుందిరా చాప్ గడు చాప్ చాప్ ఎక్కడున్నావు గైస్ మీకు ఎక్కడికైనా చాప్ గడ్ కనబడుతున్నాడా ఎక్కడ కనబడుతున్నాడు రే చాప్ ఎక్కడ్రా ఎక్కడున్నాడు ఓ ఇక్కడే ఉన్నావా ఏమైందిరా ఏమైంది అలా అరుస్తున్నాడు అరే ఈ చాప్ గడికి ఏమైందిరా రకరకాలుగా అరుస్తున్నాడు ఏదో అయ్యిందిరా సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ చాప్ ఏమైందిరా అరే ఏమైందో అర్థం కావట్లేదు ఒక్కసారి ఆగు రే చాప్ చాప్ సైలెంట్గా ఉండు ఓ ఓ ఊరుకో 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 ఏం కాదు సైలెంట్ 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 వీడు ఏం చేస్తున్నాడు రే వీడేదో చూపిస్తున్నాడ్రా ఏం చూపిస్తున్నాడు అంటే సించాన్ ఇక్కడ చూసావా ఈ భూమి చుట్టుపక్కల పచ్చగా ఉంది ఇక్కడ ఈ ఏరియాలోనే కొంచెం పసుపుగా అనిపిస్తుంది చూసావా వీడేదో చూపిస్తున్నాడ్రా అంటే ఈ అండర్ గ్రౌండ్లో సంథింగ్ ఏదో ఉన్నట్టుగా ఉంది ఒకసారి చూద్దాం అందుకే వాడు ఇంతగా అరుస్తున్నాడు రోజు వచ్చి నేను ఇక్కడే చూస్తూ పోస్తాను నాకు తెలుసు కదా చిచ్చి గబ్బుగా ఎప్పుడు నీ నోటి నుంచి అవే మాటలు వస్తాయంటరా ఇక్కడ ఏదో ఉందిరా ఒకసారి చూడలాగు దీన్ని ఎలా అయినా తవ్వి పెడేద్దాం లోపల ఏముందో మనకు తెలుస్తుంది చాప్ గడ్ అంతగా స్ట్రెస్ చేసి మరీ చూస్తున్నాడంటే సంథింగ్ ఏదో ఉంది గాయస్ మీరేం వింటారులేండి కనీసం లైకే కొట్టరగానే ఇంకా మళ్ళీ చూస్తున్నారు లైక్ కొట్టండి ఒకసారి లైక్ కొడితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఓకే సించాన్ దీన్ని ఓపెన్ చేయాలంటే ముందుగా వచ్చేసి లోపల ఏదుందో లేదో తెలుసుకోవాలి అందుకే మనకి ఇప్పుడైతే మెటల్ డిటెక్టర్ కావాలి మెటల్ డిటెక్టర్ అలానే అండర్ గ్రౌండ్ డిటెక్టర్ కావాలి అది మనకు కావాలంటే మనం లెస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి వాడి దగ్గర అయితే 100% ఉంటుంది ఈ పనికి మన కార్ ఇక్కడే ఉంది సో దీంతో మనకు సంబంధం లేదు రే సించాన్ ఫాస్ట్గా గాయస్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట ఎందుకంటే లెస్టర్ దగ్గర వచ్చేసి మెటల్ డిటెక్టర్ అయితే ఉంటుందన్నమాట మెటల్ డిటెక్టర్ అలానే అండర్ గ్రౌండ్ డిటెక్టర్ చాప్ ఇల్లుని జాగ్రత్తగా చూసుకో ఇప్పుడే వస్తాం ఆ అండర్ గ్రౌండ్ డిటెక్టర్ని తీసుకొచ్చి లోపల ఏమైనా ఉందా ముందు చెక్ చేద్దాం
లేకపోతే మళ్ళీ తవ్వి వేస్ట్ అవుద్ది కదా. ధనువన్నా వచ్చేసాం. ఇప్పుడు లెస్టర్ మామ దగ్గర ఉంటదంటవా? సరే తొందరగా వెళ్ళి అడుగుదాం ధనువన్న, ఫాస్ట్గా వెళ్దాం, మనకి టైం లేదు. ఫాస్ట్గా వెళ్ళి ఆ మెటల్ డిటెక్టర్ తీసుకొచ్చి లోపల ఏముందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకు తెలిసి లోపల బంగారం వజ్రాలు ఉంటాయేమో అనిపిస్తుంది. ఏమో నాకు తెలియదు ధనువన్న, ఫాస్ట్గా నాకు మెటల్ డిటెక్టర్ కావాలి, అందులో డైమండ్స్ ఖచ్చితంగా ఉంటాయనిపిస్తుంది. ఆపురారి, ముందుగా వచ్చేసి లెస్టర్ కనబడాలి. లెస్ట్రో ఎక్కడున్నావు? నేను మీ ఫ్రెండ్ వచ్చారా భయ్యా. ఈ లెస్టర్ గడు ఏం చేస్తున్నాడు ఏంటో, ఈడైతే బయట రాడు, మనమే లోపలికి వెళ్ళాలి. పైగా లోపలికి వస్తే మళ్ళీ తిడతాడు. లెస్టర్, ఓరి నాయన, ఎక్కడ చూసినా కంప్యూటర్ లేనరా బాబోయ్, ప్రతి దగ్గర. రే లెస్టర్, లెస్టర్ బాబు, లెస్టర్ బాబు, ఒరే వాటర్ దగ్గర కూడా కంప్యూటర్ అయినా నాయన. ఏంట్రా ధను ఇలా వచ్చావు, ఏం కావాలి? ఏదో అవసరం ఉంటేనే వస్తావులే నువ్వు కూడా. ఇంక దేనికి వస్తావు? ఫ్రెండ్ అంటూ అవసరం ఉంటేనే వస్తావు, కానీ ఇంటి లోపలికి ఎందుకు వచ్చావురా? బయట నుంచి పిలిస్తే వస్తాను కదా. బయట నుంచి నేను పిలుస్తూనే ఉన్నారా, బట్ నువ్వు పలకలేదు, ఏం చేయమంటావు? సరే ఇప్పుడు నాకు కావాల్సింది అయితే ఒక మెటల్ డిటెక్టర్ రా, ఎందుకంటే నేను మా అండర్ గ్రౌండ్ని తవ్వాలనుకుంటున్నాను. లోపల ఏమైనా ఉందా అని చెక్ చేసుకుని తవ్వితే బెస్ట్ అనిపిస్తుంది. తవ్వుతున్నప్పుడు ఏదో అడ్డంగా వస్తుంది అనమాట, సో అందుకే నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇస్తావా? నీ దగ్గర ఉందని తెలుసు నాకు మెటల్ డిటెక్టర్, ఎక్కడుందో చూపిస్తే నేనే చూస్తా. ఏంట్రా నాయన ఈ కంప్యూటర్లో నువ్వు నీ అవతారం ఇలా తయారైంది ఏంట్రా మొత్తం రూము? నా రూమ్ ఎప్పుడు ఇలానే ఉంటుందిరా, నా గురించి ఎందుకు గానీ? ముందు నీకు అవసరమైంది పట్టుకెళ్ళు, ఎప్పుడు చూసుకున్న అవసరం ఉంటేనే వస్తావు. సరే నీ వెనక్కే ఉంది చూడు, నీ వెనక్కే మెటల్ డిటెక్టర్ మొత్తం పెట్టాను, వెళ్ళి ఫాస్ట్ గా తీసుకుని ఇక్కడి నుంచి పోరా, టైం వేస్ట్ నాకు. అది కాదురా, రే ఇటువైపు కుడిపక్కరా, ఇటు అది కాదురా, నీ ముందుకి ఇటు కాదురా, వెనక్కి తిరుగు వెనక్కి. ఓరి నాయన నీకు మరీ బుర్ర పని చేయట్లేదా? ఇదే దాన్ని పట్టుకెళ్ళు నాకు తీసుకొచ్చి, లేకపోతే అస్సలు బాగు తొంతండ్రై నడు విరిగిపోతుంది నాలాగా. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్ మామా, నువ్వు నాకు తెలుసురా బెస్ట్ ఫ్రెండ్ అవు, నువ్వు నాకు ఏదైనా అడిగింది ఇస్తావు. ఓకే సించాం, ఫాస్ట్గా రా, మనం తొందరగా వెళ్దాం. రా, ఎంతసేపు? ఓకే ఇదైతే పట్టేసాం, ఫాస్ట్గా వెళ్ళి మనం చెక్ చేయాలి మన అండర్ గ్రౌండ్ ఏముంది అనేది. ఆ చాప్ గార్డు ఎందుకు అంతగా అరుస్తున్నాడు? యాక్చువల్లీ చాప్ గార్డు కూడా డైలీ సుసుపోయడం అక్కడికే వెళ్తాడు, కానీ ఎప్పుడు అలా అరవలేదు, మనం వచ్చినంత వరకు అరుస్తూనే ఉన్నాడు. నాకు తెలిసి అక్కడ తవ్వినట్టుగా ఉంది కదా, ఏముందో చెక్ చేయాలి. ఆహా, నాకు తెలిసి ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగానే బంగారం ఉన్నట్లయితే సూపర్, బంగారం ఉండదురా ఖచ్చితంగా, ఎందుకంటే బంగారం ఉన్నట్లయితే చాప్ గార్డ్ ముందే అరవాలి కదా, ఇప్పుడు ఎందుకు అరుస్తాడు? కానీ బంగారం ఉంటే చాప్ గార్డ్ ఎందుకు అరుస్తాడు? లోపల ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియట్లేదు. ఒకసారి మనం చెక్ చేద్దాం. సరే మెటల్ డిటెక్టర్ తీసుకొచ్చాం కదా, ముందుగా లోపల ఏమన్నా ఉందా లేదా చెక్ చేద్దాం. నాకు తెలిసి ఉంటుంది అనిపిస్తుంది, లెట్స్ సీ వాట్ ఇన్సైడ్ అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం తవ్వినట్టుగా ఉంది కదా. ఓకే మెటల్ డిటెక్టర్ పెట్టాం, ఏమైనా ఉంటే సౌండ్ వస్తుంది లేకపోతే లేదు. ధనువన్న ఆల్రెడీ సౌండ్ వస్తుంది అనువన్న, ఏంటా సౌండ్ కంటుంది, ఏంటా సౌండ్ అనువన్న వస్తుంది? రే ఆ సౌండ్ కాదురా మనకి రావాల్సింది, సడన్ గా కొంచెం పెద్దగా సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ రావాలి, ఇంకా రాలేదు. వచ్చింది సింజన్, కమాన్ లెట్స్ గో. ధనువన్న సౌండ్ వచ్చింది కదా, ఫాస్ట్ గా తవ్వు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ధనువన్న, ఎక్కడికి, అంత ఫాస్ట్ గా బయలుదేరుతున్నాం, చెప్పే. రే నువ్వు ఊపిరితి, నన్ను ఊపిరితి, ఏం కాదు. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే ఫాస్ట్ గా మైకేల్ గారి దగ్గరికి వెళ్ళి మనమైతే జేసీబీ తీసుకుని రావాల్సి ఉంటుంది, ఎందుకంటే మన లోపలిది తవ్వాలంటే ఖచ్చితంగా జేసీబీ ఉండాలి, అందుకే ఫాస్ట్ గా వెళ్దాం పదా. నాకు తెలిసి ఖచ్చితంగా వీడి దగ్గర జేసీబీ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు వీడి దగ్గర తీసుకొస్తాం కాబట్టి వీడు తీసుకెళ్ళి కూడా ఉండడు, బట్ వాడు ఇంటి కాడ లేడంట. ఒకసారి అమండాని అడుగుదాం, అమండా దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది, అదే మన మైకేల్ వాళ్ళ వైఫ్. ఓకే గైస్, సో మైకేల్ ఇంట్లోకి అయితే వచ్చేసాం, పని మనిషి ఉంది. అమ్మ తల్లి ఒకసారి ఈ జేసీబీ ఉంది, ఒక్కసారి ఇస్తారా? ధనువన్న ఆవిడ మాట్లాడదు, ఆవిడకి ఎక్కువగా యాటిట్యూడ్ ఎక్కువ. అమ్మ బాబోయ్ యాటిట్యూడా? ఓకే మన మైకేల్ వాళ్ళ వైఫ్ అయితే ఉంది. అక్క అది ఏంటంటే నాకు జేసీబీ కావాలి, మైకేల్ ఆల్రెడీ పట్టుకెళ్ళమన్నాడు. మైకేల్ పట్టుకెళ్ళమన్నా పట్టుకెళ్ళకపోయినా నేనైతే ఇస్తా, ఎందుకంటే నువ్వు మంచోడు కాబట్టి. సరే తీసుకెళ్ళి ఫాస్ట్గా తీసుకొచ్చేసి. ఓకేనా? ఓకే అక్క, ఓకే థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నువ్వు హెల్ప్ చేస్తావని సించాన్. సరే తొందరగా మనమైతే బయలుదేరాలి, కానీ వీడి జేసీబీ ఎక్కడ పెట్టాడు? ఖచ్చితంగా ఇది పార్కింగ్ స్పేస్లో పట్టదు, అంటే ఎప్పుడు పెట్టినాడు కానీ ఇక్కడే పెడతాడు. ఓకే ఖచ్చితంగా ఉంటే ఇక్కడే ఉండాలి. ఓ ఇక్కడే ఉంది సించాన్, ఫాస్ట్గా వచ్చేసి మనం తొందరగా బయలుదేరుతాం, ఫాస్ట్గా బయలుదేరి లోపల ఏముందో మనం తొందరగా తెలుసుకోవాలి. లెట్స్ గో, కమాన్,
ఆహా పైకి ఎక్కుతావరా ఎప్పుడు నువ్వు రేంట్రా నీ కాల్ లోపలికి వెళ్ళిపోయేవి కాల్ లోపల పెట్టుకుని మరి కూర్చున్నావా ఎందుకు తినవన్నా ఎగతాలు చేస్తావు లోపల ఉన్నది ఒక సీటు ఇంకా పెద్ద కవరింగ్ ఒకటి నేనేదో పైకి వచ్చాను హ్యాపీగా చూడడానికి అంటే ఓకే సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం ఈ సించాన్ గడి దారిలో నా బుర్ర తింటూనే ఉన్నాడు అనమాట అరే సైలెంట్ గా ఉండు ఇప్పుడు తవ్వుదా మొత్తం ఏ మాత్రమైనా మాట్లాడితే మాత్రం మూతి పగిలిపోతురే అర్థమవుతుందా సరే గాని ఇక్కడ గైస్ ఇంకా తవ్వేద్దాం లేట్ చేయొద్దు సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫాస్ట్ గా తవ్వేద్దాం A few moments later. రే సించెన్ సించెన్ మొత్తం తవ్వేం రా కానీ ఇక్కడ ఏదో అడ్డుపడుతుందిరా ఇది రావట్లేదు ఇక్కడి నుంచి అరే యార్ ఏమైంది అర్థం కావట్లేదు ఓకే సించెన్ ఒకసారి మనం అయితే దిగాలి ఏం అడ్డుపడుతుంది ఏంట్రా ఇది ఇదేంట్రా పసుపుగా ఉంది గైస్ ఇదేంటో కిందనైతే మాత్రం మనకి ఎల్లోగా కనబడుతుంది సో ఇదేదో ఐరన్ లా ఉంది అందుకే మనం అయితే తవ్వినా కూడా అవ్వట్లేదు సించాన్ ఇక్కడ ఏదో అడ్డుపడిందిరా దీనివల్ల మనం తవ్వను కూడా తవ్వలేకపోతున్నాం ఏం చేద్దాం ఇప్పుడు దాన్ని ఎలా అయినా మనం డ్రిల్ చేయాలి సించాన్ ఏదో ఒక ఐడియా చెప్పురా ప్రతిదీ నేనే ఆలోచించి ప్రతిదీ నేనే చేయాలా నువ్వు కూడా చదువుకున్నాడువే కదా చదువుకున్నాడు కాబట్టి నీకు ఐడియాలు వస్తాయి చెప్పు అన్న ఇప్పుడు మాటల్లో నువ్వే అన్నావు కదా డ్రిల్ చేయాలని డ్రిల్లింగ్ చెయ్యి నువ్వు సరే సరే ఓకే గైస్ మనం అయితే దీన్ని ఫాస్ట్ గా డ్రిల్ అయితే చేద్దాం ఎందుకంటే లోపల ఏముందో మనకి తెలియాలి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఐరన్ అడ్డంగా ఉంది ఏంట్రా సించాన్ ఇది ఎంత తవ్వినా కూడా నా వల్ల కాదురా ఇది ఇదైతే వచ్చేలా లేదు నాకు అనిపించట్లే వచ్చేటట్టుగా ధను అన్న నాకు ఇది చూడడానికి తేడాగా అనిపిస్తుంది నేను ఏం చేయాలని అనుకుంటున్నావు కదా కానీ ఇప్పుడు నేనైతే ఒకటి కనిపెట్టాను ఏం కనిపెట్టానో తెలుసా అటు వెళ్ళకయ్యా ఇటురా ఇట్రా 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 ఇప్పుడు ఏం కనిపెట్టాను తెలుసా ఇది ఎందుకు తెలుసా తవ్వలేకపోతున్నావు ఇది డోర్ ఈ డోర్ ఓపెన్ అవుతుంది ధను అన్న ఓపెన్ చేయి అది లెక్క ఎల్లో అరే అరే ఎక్కడికి వెళ్తావు అమ్మా కనబడలేదు ధను అన్న ఎక్కడికి వెళ్ళిపోయి ధను అన్న మాటల్లోని మాట్లాడకుండా ఊ అనకుండా అనకుండా వెళ్ళిపోయావు రే సించాన్ నేను లోపలే ఉన్నారు వచ్చావంటే నీ పిడత పగిలిపోద్ది రాకు ఓకే అక్కడే ఉండు ఏంటబ్బా ఇది ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది నేను ఎక్కడ కూర్చున్నా అర్థం కావట్లేదు ఇదంతా మా ఇంటి కింద అదే మా ఇంటి పక్కన ఎంత ఉందా ఏంట్రా ఇది నాకేం అర్థం కావట్లేదు అరే ఇందాక మనం అక్కడ ఏదో స్విచ్ బోర్డ్లా చూసాం కదా స్టార్టింగ్లో అదేమన్నా ఆన్ చేస్తే కరెంట్ వస్తుందంటారా ఇక్కడ నాకైతే ఏం కనబడట్లేదు అసలు మీరేమైనా చూస్తున్నారా అస్సలు నాకైతే ఏం కనబడట్లేదు ఏది కూడా ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది దీన్ని అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో ఓకే 3 2 1 గో అరే కరెంట్ వచ్చిందండి అమ్మ బాబోయ్ ఇదేంట్రా ఇదేంటి మొత్తం కింద అండర్ గ్రౌండ్లో ఇల్లే ఉంది అది కూడా తెలియకుండా ఇంత ఇల్లు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అమ్మో వామ్మో ఏంట్రా ఇది వామో 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 పారిపోతే ఇక్కడి నుంచి అరే ఏంటది ఏంటో నాకు తెలియట్లేదు చూడడానికి అమ్మ బాబోయ్ ఇది ఆవుని చంపేశారంటావా లేకపోతే అడవిలో ఉన్న జంతువులు చంపారంటారా అమ్మ బాబోయ్ ఇదేమన్నా గోస్ట్ హౌసా ఏంటి గాయస్ లోపల ఇంకేమేమి ఉన్నాయో మనమైతే చూడాలి ఓకే ఇవైతే ఏదో మనుషులు చేసిన పనిలానే ఉంది చూడడానికి సో ఇదంతా మనుషులు చేసింది ఓకే ఈ మీట్ని మొత్తం గ్రైండ్ చేసి ఇందులో ప్యాక్ చేసి ఇందులో పట్టుకెళ్తారా అమ్మ బాబోయ్ దీంట్లో మొత్తం పెద్ద అండర్ గ్రౌండ్ మాఫియా అయితే నడుస్తుంది ఎవరికి తెలియకుండా సీక్రెట్గా బిజినెస్ చేస్తున్నట్టుగా ఉన్నారు బామ్మో లేకపోతే కొంపతీసి ఇక్కడ ఏమైనా దయ్యాలు ఉంటాయంటారా ఒకసారి దీని లోపల ఎలా ఉందో చూద్దాం మొత్తం ఇంకా స్టార్టింగ్లోకే వచ్చాం వామ్మో ఇంత పెద్ద మాంసం ముక్క అయ్యా బాబోయ్ ఇది పడను కూడా పడట్లేదు అంత గట్టిగా ఉంది దీన్ని ఏం చేస్తారంటారు ఇంతకి సరే ఇక్కడుంటే మనకి ఇంకేం తెలియదు ముందుకు వెళ్దాం లోపల ఏమేమి ఉందో మొత్తం తెలుస్తుంది అమ్మ బాబోయ్ ఇక్కడ ఏదో పేరు కూడా ఉంది రవేనంట ఏంట్రా ఇది అయ్యా ఏంటిది మొత్తం మాంసం ముక్కల్లా ఉన్నాయి ఇదంతా కింద పడింది అయ్యో ఇక్కడ చూసారా పాదాలచ్చులు అంటే మనుషులు ఉన్నారు 100% ప్రజెంట్ ఇందులో మనుషులు ఉన్నారు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి గాయస్ లోపల ఏముందో చక్కచక్క చూసేద్దాం అరే లోపల ఏదో మిషన్ ఉన్నట్టుగా ఉంది ఆ మిషన్ మాంసాన్ని క్రష్ చేస్తుంది ఓ మై గాడ్ ఆ మాంసం మొత్తం దీని నుంచి వెళ్తుంది అమ్మ బాబోయ్ కానీ నేను అండర్ గ్రౌండ్లో ఇంకేదైనా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇదేంట్రా కొత్తగా ఇలా ఉంది అయ్యా ఇది కూడా మాంసం ముక్కలు అమ్మ బాబోయ్ అయ్యో 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 ఇది మొత్తం అదే ఓరి నాయన ఓరి బాబోయ్ ఓరి దేవుడా ఇదంతా ఏంట్రా ఇది ఎక్కడ్రా రే ఇక్కడ మనుషులు డ్రెస్సులు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నారు గైస్ లోపల ఎవరున్నారు మనం అయితే కనిపెట్టాలి ఇక్కడ మొత్తం మాంసం ముక్కలు అయితే కనబడుతున్నాయి చూసారా అది కూడా పెద్ద పెద్ద మాంసం ముక్కలు అరే అమ్మ బాబోయ్ ఏంట్రా ఇది మొత్తం మాంసం ముక్కలు గైస్ చూడండి ఎవ్రీథింగ్ ప్రతి దగ్గర కూడా మాంసం ముక్కలు ఉన్నాయి కానీ ఇవి దేనికి సంబంధించిన మాంసం ముక్కలో మనకు తెలియట్లేదు వీళ్ళు అండర్ గ్రౌండ్లో సీక్రెట్గా ఎందుకు నడుపుతున్నారో కూడా తెలియట్లేదు
ఓ చూడండి, చుట్టుపక్కల అదే ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఇక్కడ కూడా ఇంకో మిషన్ అయితే ఉంది. ఓకే, ముందుకు వెళ్దాం. అరే ఇది చూసారా, ఇది చూడండి, ఇది ఆవు యొక్క హెడ్డా. అయ్యా, ఆవు యొక్క హెడ్డే, అదిగోండి. ఊరి బాబోయ్, ఆవునే మొత్తం కోసిలా చేస్తున్నారా? అది కూడా గవర్నమెంట్కి తెలియకుండా, పోలీసులకి ఇది దొరకకుండా ఇలా చేస్తున్నారు. అమ్మ బాబోయ్, వీళ్ళనైతే ఎలా అయినా పట్టేవాళ్ళు పోలీసులకి. ఊరి నాయన, చుట్టుపక్కల చూడండి మొత్తం ఇలానే ఉంది. ఓ, కొంచెం జాగ్రత్తగా మనమైతే లోపలికి వెళ్ళి చూడాలి. అరే, ఇక్కడ మొత్తం బర్న్ చేస్తున్నారు. దేన్నో చూడండి, ఇది యాసిడ్ అంట. ఓకే, సో కొంచెం మెల్లగా వెళ్దాం. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. నాకు సౌండ్ అయితే వస్తుంది, బట్ ఎవరో తెలియట్లేదు. ఒకసారి విందాం. మనం అనుకున్నట్టుగానే చివరికి మొత్తం మనం చేస్తున్నాం. సరైన పని. ఈ పని మొత్తం కొన్ని రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మన బిజినెస్ అందరికన్నా టాప్ లో ఉంటుంది. ఇంకా 10,000 ఆవుల్ని తీసుకొస్తున్నాను. ఆ ఆవుల్ని మొత్తం నలిపి మనమైతే ఈ మాంసాన్ని ఇంకో దేశానికి ఇంపోర్ట్ చేయబోతున్నాం. ఏంటి, 10,000 ఆవుల్ని తీసుకొచ్చి చంపి ఆ మాంసాన్ని వీళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారా? అయ్యా బాబోయ్, చాలా మంచిదిరా. మన బిజినెస్ కి ఇంకా ఎవడు అడ్డురాడు. ఎన్ని ఆవులైనా చంపి పెడద్దాం, మన బిజినెస్ టాప్ లో ఉండాలి. ఈ చైనాకి మొత్తం మన నుంచే బిజినెస్ వెళ్తుంది. ఫుల్ డబ్బే డబ్బు, మొత్తం మనదే. ఎవడు ఎవడు వచ్చాడు చూడండి. మీకు మొగుడు వచ్చాడ్రా? రే, ఇంకా 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 లేస్తున్నావేంట్రా? ఏం చేస్తున్నారా మొత్తం మీరు ఇక్కడ? ఆవుల్ని చంపడం ఏంట్రా? రే, అయిపోయారా మీరు? అది కూడా చంపితే 10,000 ఆవులా? రే, అయిపోయారా మీరు? 10,000 ఆవులు చంపి అది కూడా చైనాకి పట్టుకెళ్తారా? రే, ఎవర్రా, లోపలికి ఎలా వచ్చావు? నువ్వు మా చేతిలో ఈరోజు అయిపోయావరా? వదిలిపెట్టు. రే, మా ఇష్టం మాకు మరిచినట్టుగా చేస్తాం. నువ్వు ఎవర్రా అడగడానికి? ఇదో తీసుకో. అరే, ఎన్ని కూడా చంపేశానా? తప్పు చేశానే. వీళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోకుండా. అరే, ఇక్కడ ఏదో మొత్తం రాసి పెట్టి ఉంది. ఎవరు అరుస్తున్నట్టుగా ఉన్నారు. ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది, కానీ ఎవరిడు ఇక్కడ కార్ పార్క్ తీసి వెళ్ళిపోయాడు. ఎవరింతకీ అరుస్తుంది? కాపాడండి, మా దొంగన లోపల నుండి పోయాడు. ఎవరైనా కాపాడండి, వచ్చి ప్లీజ్. నాకు భయంగా ఉంది లోపలికి వెళ్ళాలంటే, ప్లీజ్ రండి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం? ఇక్కడి నుంచి వస్తుంది. ఎవరు చిన్న పిల్లవాడు అరుస్తున్నట్టుగా ఉన్నాడు. యా ఓ, అదిగోండి, ఎదురుగా ఏదో మిషన్ ఉన్నట్టుగా ఉంది. ఒక్కసారి అక్కడికి వెళ్దాం, ఏదో జరుగుతుంది ఇక్కడ. ఆ పిల్లోడు ఎందుకు అలా అరుస్తున్నాడు? ఎక్కడి నుంచి? పిల్లోడా, వస్తున్నా. ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి అరుస్తున్నావు? పిల్లోడా, ఎక్కడున్నావు? ఓ పిల్లోడా, ఇటు తిరుగు. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం జరిగింది? నాకేం జరిగిందంటే, నాకేం జరగలేదు ఇన్స్పెక్టర్ గారు. లోపలికి మా ధనువాన్ వెళ్ళాడు. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, అండర్ గ్రౌండ్ లో ఏదో ఉందంట. దాని లోపలికి మేము తవ్వాము. ఇక్కడ లోపల ఏదో ఉందని లోపలికి వెళ్ళాడు. నన్ను రావద్దన్నాడు. నేను కూడా వెళ్ళడానికి భయం వేస్తుంది. లోపల ఏవో అరుపుల్లా కనిపిస్తున్నాయి నాకు. లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి. మా ధనువాన్ని కాపాడండి, ఎలా అయినా. ప్లీజ్ 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 అంకుల్, కాపాడండి అంకుల్, అంకుల్ వెళ్ళండి. నువ్వేం కంగారు పడుకు నాయనా, కంగారు పడుకు, మొత్తం నేను చూసుకుంటా. చూసుకోండి, లోపలికి మా ధనువాన్ని వెళ్ళాడు. అదిగోండి, అది ఓపెన్ చేయండి సార్. అది డోరు. ఆ డోర్ని మీరు ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తారు. దాని ద్వారా లోపలికి మా ధనువన్న వెళ్ళాడు. మా ధనువన్న మొత్తం ఇక్కడ తవ్వేసి లోపల ఏదైతే కనబడింది, లోపల ఏముందో చూడడానికి వెళ్తే నాకేం జరిగిందో తెలియదు, కానీ సౌండ్స్ వస్తున్నాయి సార్. నేను కూడా వస్తా, మీరు వెళ్ళిపోకండి, నేను కూడా వస్తా. సరే సరే, తొందరగా రా బాబు, తొందరగా రా. లోపలేముందో నేను కూడా చూస్తున్నా. రా, నీకోసమే కింద ఎదురు చూస్తున్నా. వస్తున్నా వస్తున్నా సార్, అక్కడే ఉండండి, వచ్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా? భయం వేస్తుంది, కానీ వెళ్ళాలి, మా ధనువాన్ని కోసం వెళ్ళాలి. ఓకే గాయస్, మనం అయితే లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం, ఫాస్ట్ గా వెళ్దాం. 3, 2, 1 గో. ఇదేంటిది, చూడ్డానికి మొత్తం కొత్తగా ఉంది. అరే, లోపల అండర్ గ్రౌండ్ లో ఇంత నడుస్తుందా? ఇంతకీ ఏంటిది? వీడెవరికైనా అండర్ గ్రౌండ్ లో కట్టాల్సిన అవసరం ఏంటి? సరే, ధనువుని కాపాడదాం. అరే, ఏంటిది ఇది? చూడ్డానికి మాంసంలా ఉందే. ఇది మొత్తం ఇక్కడికి ఎలా వచ్చింది? దీని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ధనువుని కనిపెడదాం. ధనువు, ఎక్కడున్నావు? అయ్యో, ఇక్కడ మొత్తం ఆవు మాంసం అమ్ముతున్నట్టుగా ఉన్నారు. వీళ్ళైతే అమ్మ బాబోయ్ క్రషింగ్ కూడా చేస్తున్నారు. ఇది మొత్తం ఇల్లీగల్. వీళ్ళు ఇలా చేయకూడదు. ఫ్యాక్టరీలో పెట్టుకొని ఇలా మాంసాన్ని అమ్మకూడదు.
అందుకే వీళ్ళు అండర్ గ్రౌండ్ లో చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే ముందుగా ధను ఎక్కడున్నాడు, ధనునైతే మనం తొందరగా వెళ్ళి కాపాడదాం. కమోన్ నువ్వు నాతో రా. నేను మీతోనే వస్తున్నా సార్. సార్ తొందరగా వెళ్ళి మా ధను అన్ని కనిపెడదాం, తర్వాత ఇవంతా చూద్దాం. బామ్మో సార్ ఇక్కడ చూడడానికి చాలా భయంకరంగా ఉంది, ఎక్కడ చూసినా మాంసం ముక్కలు రక్తం. మామూలు నాయన ఇలా ఉంది అంటే నన్ను వదిలిపోకండి, నన్ను వదిలిపోతున్నారంటే నేను వస్తాను. రాగండి బాబు రా, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇంత పెద్ద ఫ్యాక్టరీ అండర్ గ్రౌండ్ లో ఎలా పెట్టారు? అయ్యా బాబోయ్, ఇక్కడ చూడడానికి చుట్టుపక్కల మాంసమే కనబడుతుంది. ఓకే ఇది మొత్తం మనం తర్వాత ఇంట్రోగ్రేట్ చేద్దాం. ముందుగా వచ్చేసి ధనుని కనిపెట్టాలి. ధను ధను ఎక్కడున్నావు? అరే ఈ ధను గాని ఎక్కడున్నాడో మనం ఫాస్ట్ గా కనిపెట్టాలి. ఎక్కడున్నావు ధను? ఏమైంది నీకు? లే లే ధను. సార్ అది నేను కాదు సార్. అవునా? అయితే ఇది ధను. ధను లే ఫాస్ట్ గా లే. ఏమైంది ఆయన? సార్ అది కూడా కాదు. అవునా? ధను ధను లే లే లే, ఇది నువ్వే ఖచ్చితంగా లే. సార్ అది కాదు, మీ వెనక్కి చూడండి. అటు కాదు ఇటువైపు. అరే ఇటు చూడండి. ఆ ఇదిగోండి సార్, ఇక్కడే ఉన్నా. నా మీద టెన్షన్ పడుతున్నారేంటి? నేనే సార్ వాళ్ళని చంపింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ దగ్గరే చంపుతావా? అది కూడా ఒప్పుకుంటావా? నేను తొందరగా వెళ్ళి జైల్లో పడేస్తా. అయ్యో ఇది ఎక్కడ మాసయ్యా సారో? అది కాదు, వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు. అది కూడా ఇంత చేస్తున్నారు, చేసినంతా వాళ్ళు. నేను వాళ్ళని అందుకే చంపాను. కానీ అదంతా చూసుకోవడానికి చట్టం ఉంది కదా, నువ్వెందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నావు? అందుకే నేను ఇప్పుడు జైల్లో పెట్టబోతున్నాను. రా, నోరు మూసుకొని నా వెనక్కి రా. నువ్వు చేసింది చాలా తప్పు. చట్టాన్ని ఎప్పుడు చేతిలో తీసుకోకూడదు. పద, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపడేస్తా. సార్ సార్ మా ధనువన్నను వదిలిపెట్టేయండి సార్. ధనువన్న నేను కాపాడడానికి వచ్చాం. ధనువన్న రే కాపాడినట్టుగా లేదురా, ఇరికించినట్టుగా ఉంది. నువ్వు అన్ని ఇంతేరా బాబు, ఇరికిస్తావు. సించాన్ నువ్వు ఇక్కడే ఉండు, ఇక నేను ఇల్లు వస్తారా మళ్ళీ కలుస్తా. ఓకేనా? జాగ్రత్తగా ఉండు. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండు. చాప్ సించాన్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్, ప్లీజ్ సార్, నేను తప్పు చేయలేదు సార్. ఏంటి సార్ వదిలేయండి సార్. వదిలేస్తా వదిలేస్తా, ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వదిలేయమంటే ఇందులో కాదు సార్, జైల్లో పెట్టి వెళ్ళిపోతున్నారు. ఏంటి అయ్యా సారో? ఓ ఆగండి సారో సారో. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నందుకు నీకు ఈ శిక్ష తప్పదురా. ఫ్రెండ్స్ ఏమన్నా న్యాయంగా ఉందా? అందుకే ఆ సార్ గారి దగ్గర నుంచి నేనైతే పిస్టల్ కొట్టేసా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా తెలుసా? ఈ గన్తోని ఆ తాళాన్ని పేల్చి పడేస్తా. అప్పుడు దీని నుంచి మనం అయితే బయటికి తప్పించుకోవచ్చు. మనం అస్సలు ఆగద్దు, కొట్టిన వెంటనే పారిపోవాలి. ఓకే లెట్స్ గో గైస్, లెట్స్ గో, తొందరగా వెళ్ళాలి. ఆ సౌండ్కి మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. ఓకే ఓకే ఓకే, తొందరగా బయటకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి అబ్బా పోలీస్ కారు, అది కూడా ల్యాంబోర్గిని పోలీస్ కారు, మన కోసమే పెట్టేట్టుగా ఉంది. ఆహా సూపర్గా దీని నుంచి ఎస్కేప్ అయిపోదాం. గైస్ ఇప్పటికే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది, ఎందుకంటే మనం కొట్టింది గన్తో కదా, చాలా గట్టి సౌండ్ వస్తుంది. అరే యార్, మనం తొందరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. వాళ్ళకి దొరకకుండా దాగుంటే చాలు, సూపర్ అయిపోతుందన్నమాట. అప్పుడు తప్పించుకున్నట్టే. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు, ఎక్కడికి వెళ్దాం అంటారు? వాళ్ళకైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసే ఉంటుంది. నేనైతే మాత్రం ఎటువంటి తప్పు కూడా చేయలేదు, కానీ అండర్ గ్రౌండ్ మాఫియాని ఎవడైతే నడుపుతున్నాడో వాడినైతే ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. ఓకే పోలీసులు ఎవరు మనం వెనక్కి రావట్లేదు, మనమైతే కొంచెం దూరం వెళ్ళి మంచిగా ఎస్కేప్ అయిపోవచ్చు. ఓకే ఫైనల్లీ మనమైతే ఎస్కేప్ అయిపోయాం, ఎందుకంటే మన దగ్గర ఉంది ల్యాంబోర్గిని కార్. గైస్ ల్యాంబోర్గిని ఈ కార్తో ఎవరైనా పట్టుకుంటారా? కానీ పోలీసుల్ని మనం ఈజీగా బోడీ కొట్టేం చేసాం. ఈజీ పోలీసుల్ని తప్పించుకోవడం పెద్ద విచిత్రం ఏంటి? ఇలా పెద్ద పోలీసులు, వీళ్ళకి ఒక టీము మొత్తం అంట ఏంటో. ఓకే సో మనకు దొరక దొరక ల్యాంబోర్గిని కార్ దొరికింది. ఈ కార్ వేసుకొని మనం తొందరగా ఎక్కడో దాగోవాలి. బట్ కనిపెట్టేస్తారు వాళ్ళు, కానీ కనిపెట్టక ముందే మనం దాగుండిపోవాలి. ఓకే సో ఫైనలీ మన దగ్గర ల్యాంబోర్గిని కార్, పోలీసులు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, నో నో నో, అరే హెలికాప్టర్ మీద నుంచి కూడా పోలీసులా. ఓరి నాయన ఇదేం ప్లానింగ్ రా రే, అడ్డంగా ప్లాన్ చేశారు కదా రే. నా దగ్గర కానీ ల్యాంబోర్గిని ఉంది, తొందరగా మనం తప్పించుకోవాలి. నో 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 నో, ఆపకండి ప్లీజ్, ఆపకండి. ఓకే మనం వెళ్ళిపోదాం. ఓకే ఓ ఈడొకడు, అమ్మ బాబోయ్. గైస్ మనమైతే అడ్డంగా ఇరిక్కుపోయేటట్టుగా ఉన్నామే, తప్పించుకోవాలి ఇక్కడ నుంచి. నో మై రే, పడిపోతుంది, నా మీద పడుతుంది. ఓకే మనమైతే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు బ్యాక్ కి టర్న్ చేసుకుని ఎక్కడ తప్పించుకుంటున్నానా? మా అమ్మమ్మ గారింటికి. అడ్డు లేకండి అయ్యా, ఫాస్ట్ గా వెళ్ళిపోతాను నేను. ఓ నాయన హెలికాప్టర్ నుంచి కూడా నన్ను చేసేస్తున్నారా? ఓకే గాయస్ మన దగ్గర ల్యాంబోర్గిని ఉంది, దీన్ని యూజ్ చేసుకుని మనం తొందరగా స్పీడ్ గా వెళ్ళిపోదాం. ఓకే మనల్ని ఎవడరా ఆపేది, మనం అనుకుంటే చాలా స్పీడ్ వెళ్ళిపోతాం, ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోతాం. కానీ ఇంతగా వెళ్తున్నట్లయితే రోడ్డు పై నుంచి మనం ఈజీ కనబడతాం, కానీ ఎక్కడో దాగుంటే సేఫ్ గా ఉంటుంది. ఓకే మైకిల్ గారి ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ కార్ అయితే మాత్రం ఇక్కడ పెట్టేద్దాం, అప్పుడు మొత్తం సేఫ్ గా ఉంటుంది. అంటే మనం అప్పుడు లోపలికి వెళ్ళిపోయి దాగుండిపోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మన ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మన ఇంటికి వస్తారు. మైకిల్ ఇంటికి అయితే మాత్రం ప్రాబ్లం లేదు. ఓకే లోపల అయితే నాకు తెలిసి ఎవరు లేరనుకుంటా. ఓకే ఇందాక అక్క రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోయినట్టుగా ఉంది.
ఓకే, లోపల మొత్తం ఖాళీగా ఉంది గాయస్, ఇదే మంచి పని. హా అమ్మయ్యా, సో ఫైనల్లీ మనమైతే రూమ్లోకి వచ్చేసాం. ఇప్పుడు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఆ రెస్ట్ తీసుకోవడానికి టైం లేదు. అరే యార్, నేను కార్ని బయట పార్క్ చేశాను. అరే నేను గరాజ్ కింద పార్క్ చేయకుండా ఉండాల్సింది. పోలీసులు, అరే సైలెంట్ సైలెంట్, వచ్చేసారు వచ్చేసారు, సైలెంట్. ఓరి నాయన, ఎంత స్పీడ్ ఉన్నారా వీళ్ళు, చాలా స్పీడ్ ఉన్నారు. ఎంత స్పీడ్గా వచ్చా, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఓరి నాయన, నో 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 అమ్మయ్య, మళ్ళీ చూడలేదు. ఓకే గాయస్, వీళ్ళైతే మళ్ళీ చూడలేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ప్రజెంట్. ఓకే, వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నారా, ఓకే వీళ్ళు వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు నాకు తెలిసి. మేబీ వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. లెట్స్ సీ గాయస్, చాలా సేపు అయింది. నాకైతే మాత్రం వచ్చాడు రా అంకుల్, వదిలేసే వామో. నో 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 నో, ఓకే ఓకే, డోర్ 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 డోర్, అమ్మయ్య వచ్చాడు మళ్ళీ. గుండెడు గుండో గుండె అంకుల్, వదిలేసే వదిలేసే, పోలీస్ అన్న అన్న వదిలేసే అన్న, వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, ప్లీజ్ అన్న వదిలేయండి అన్న. ఓర్ నాయన కొడుతున్నారు వీళ్ళు, మీరు కొట్టినా నాకేం కాదు, ఆ దేవుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు రా, బెస్ట్ ఉంటుంది నాకేం కాదు. కానీ ఈ పోలీసులు దొరికితే చితక్కు కొడతారా నాయన. ఓకే ఓకే గాయస్, మన కార్ తీసుకుని తొందరగా ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోదాం. ఓరి నాయన ఫాలో చేయండి, అది కూడా ఈ కార్ నుంచి మాటలు వస్తున్నాయి అంటే నాకు తెలిసి. నో నో నో, ఎదురుగా కూడా ఉన్నారు గాయస్, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈ కార్ని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ కార్ ప్రకారంగా వాళ్ళ లొకేషన్. ఉమ్మా బాబోయ్, ఏంట్రా అంతమంది పోలీసులు ఒక్కడిని పట్టుకోవడానికి. ఓరి బాబోయ్, మనం తొందరగా వెళ్ళిపోవాలి గాయస్. ఓకే, ల్యాంబోర్గిని కార్ని పట్టుకెళ్ళి మనం చాలా తప్పు చేస్తున్నాం. సో దీన్ని ఈ కార్ని అయితే మార్చేయాలి. మనమైతే కొంచెం దూరం వెళ్ళాలి. వామో పోలీసులు పోలీసులు, అరే అడ్లగండి అడ్లగండి అయ్యా అడ్లగండి. ఓకే, మొత్తం ఎక్కడ చూసినా పోలీసులు అయితే ఉన్నారు. మనం ఫాస్ట్గా ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. సో అడ్డదారి అయితే వచ్చారు, అడ్డదారి నుంచి ఫాస్ట్గా మనమైతే పైకి వచ్చేసాం. ఓకే, ఇంకో రూట్కి అయితే వచ్చేసాం గాయస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ల్యాంబోర్గినీని, ఏంటో ఈ కారు కూడా నా కంట్రోల్లో ఉండట్లేదు, దీన్ని అయితే ఎక్కడో దగ్గర వదిలేయాలి. వదిలేసి మనం ఇంకో వెహికల్ తీసుకోవాలి, లేకపోతే మనం దొరికేస్తాం అనమాట. ఎందుకంటే ఈ కార్ అయితే మాత్రం అందరికీ కనబడిపోతుంది, లొకేషన్ జీపీఎస్ ద్వారా ట్రాక్ అయిపోతుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ ఏదో వెహికల్ చూసానే, ఏంటది బైక్లా ఉంది. గాయస్, వీళ్ళ బండి వీళ్ళకి ఇక్కడే వదిలేద్దాం, మనకి ప్రాబ్లం ఉండదు, తల్లొప్పి పోతుంది. ఓకే, సో ఇక్కడ ఏదో బైక్ ఉంది, ఎవడో మహానుభావుడు మన కోసమే బైక్ పెట్టినట్టుగా ఉన్నాడు. గాయస్ మనం తప్పించుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ ప్లేస్ ఎవరికి తెలియంది, ఏముందబ్బా, అండర్ గ్రౌండ్ బంకర్ దగ్గరికే వెళ్ళాలి. గాయస్, ఇందాక అండర్ గ్రౌండ్లో ఒక బంకర్ని చూసాం కదా, ఆ బంకర్ లోపలికి వెళ్ళి మనమైతే దాగుందాం. మనకి తెలిసిన ప్రకారం అయితే ఒక్క పోలీస్కే తెలుసు, అక్కడికైతే మాత్రం నాకు తెలిసి 100% ఎవరు రారు. ఆ పోలీస్ కూడా మర్చిపోయడం అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పోలీసు దాని మీద ఫోకస్ పెట్టలేదు, నా మీద ఫోకస్ పెట్టాడు. అందుకే మన బంకర్లోకి వెళ్ళి దాగుండాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆ బంకర్ దగ్గర అనమాట, మన ఇల్లు కూడా చాలా దగ్గర. మన ఇంటికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. మీకు గుర్తుందా మన ఇంటి పైన బ్రిడ్జ్ ఉంటుంది కదా, అదే ఈ బ్రిడ్జ్ అనమాట. సో పైనుంచి కనబడతా చూసారా. సో మనం చుట్టూ తిరిగి తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చేసాం ఫైనల్లీ. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ బంకర్లో అయితే దాగుపోతాం, మొత్తం సెట్ అయిపోతుంది, ఇంకా ప్రాబ్లమే ఉండదన్నమాట. ఈ పోలీసులు వెతుకుతూనే ఉన్నారబ్బా. ఓరి నాయన, చివరికి అదే ఇందాక నుంచి ఎలా ట్రాక్ చేస్తున్నారా అనుకున్నా నేను, ఆ కార్ నాతో ఉండడం వల్ల. ఓకే, మన బంకర్ దగ్గరికి అయితే వచ్చేసాం, అందుకే కార్ను కూడా వదిలేసాం. సో బైక్ అయితే దొరికింది గాయస్, బట్ ఈ బైక్ అయితే మాత్రం ఇక్కడ పెట్టకూడదు. సో ఈ బైక్ని కూడా వాళ్ళు బై మిస్టేక్ చూసినా సరే మనల్ని పోల్చేస్తారు. ఓకే, మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్గా బంకర్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ బైక్ని అయితే దాచేద్దాం. మళ్ళీ బైక్ని చూసారనుకోండి, దీని ఓనర్స్ అయితే మళ్ళీ మనల్ని పట్టుకుంటారు వెతుక్కొని వచ్చి. ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ పెట్టేసాం గాయస్, ఎవరికి కనబడదు. ఇప్పుడు లేట్ చేయకుండా బంకర్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో సిన్చా, జాగ్రత్తగా ఉంటారే, మళ్ళీ వస్తా రాత్రికి నీ దగ్గరికి, ఓకేనా? ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే బంకర్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇంతకీ ఈ బంకర్ అండర్ గ్రౌండ్ మాఫియాని ఎవరు నడుపుతున్నారు, పైగా ఇన్ని వేల వేల ఆవుల్ని చంపాల్సిన అవసరం ఏంటి? మనం పోలీసుల నుంచి తప్పించుకున్నాం కానీ దీని లోపల ఏం జరుగుతుందో ఇంకా కనిపెట్టలేదు. కనిపెడతా కనిపెడతా, దానికే వచ్చారా, కనిపెడతా.